నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఒకప్పుడు మేమే కింగులు అన్నారు మా మాటకు ఎదురే లేదంటూ రీసౌండ్ మీద రీసౌండ్ ఇచ్చారు తీరా ఇప్పుడు బయటకు వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ కామైగా సినిమా చూస్తున్నారట అసలే కష్టాల్లో ఉన్నాం డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి ఇప్పుడు ఎందుకురా బుజ్జా అని బళ్ళు అంతా కలిసి ఓ బండ్లో సర్దేసుకోండి అన్న పాపులర్ మూవీ డైలాగును గుర్తు చేసుకుంటూ జాగ్రత్త పడుతున్నారట ఎవరా లీడర్స్ ఏంటి వాళ్ళకొచ్చిన కష్టం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్టుగా విత్సలవిడి హవా నడిపారా నాయకులు నాటి సీఎం హోదాలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఎక్కడికక్కడ లోకల్ సీఎంలు తమకు ఎదురే లేదు అన్నట్లుగా వ్యవహరించారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందే ఓడిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలో చాలామంది మ్యూట్ మోడ్ ఆన్ చేసేసుకుని ఇళ్లలోనే కూర్చుంటున్నారట ఇద్దరు ముగ్గురు తప్ప మాజీలందరిది ఇదే తీరని అంటున్నాయి పార్టీ వర్గాలు ఏం అలా ఎందుకు ఉన్నట్టుండి ఏమైంది అంటే అధికార పార్టీతో ఇప్పుడే పెట్టేసుకుని ఇప్పట్నుంచే ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకన్నది వాళ్ల ఆలోచనని చెప్పుకుంటున్నారు గులాబీ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బలంగా పోరాటం చేయాలి కానీ వీళ్ళేంటి అధికారంలో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసి తీరా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా హ్యాండిస్తున్నారు అంటూ ప్రశ్నించుకుంటున్నాయట పార్టీ శ్రేణులు అయితే అదే సమయంలో మరో వెర్షన్ కూడా వినిపిస్తోందట అటువైపు నుంచి ఇప్పుడే హంగామా చేసి అధికార పార్టీ దృష్టిలో పట్టం ఎందుకన్న వైఖరి ఓ కారణమైతే అంతకు మించిన ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయట ధర్నాలు రాస్తారోకోలు లేక ఇతర ఆందోళన కార్యక్రమాలంటూ ఇప్పటి నుంచే మొదలు పెడితే ఖర్చు ఎవరు పెట్టుకుంటారన్నది వాళ్ళ క్వశ్చన్ అట ఏమీ లేని దానికి ఇప్పటి నుంచే జేబులకు చిల్లు పెట్టుకోవడం మొదలు పెడితే అసలు సినిమా ఇంకా చాలానే ఉందని ఆ టైం వచ్చేసరికి అంతా గొల్లైపోయి ఎన్నికల ఖర్చులు ఎవరు పెడతారా అని ఎదురు చూడాల్సి వస్తుందని ఎక్కువ మంది భయపడుతున్నట్టుగా తెలిసిందే అయితే గత ఎన్నికల్లో చాలామంది అభ్యర్థుల భారాన్ని పార్టీ మోసిన ఓడిపోయినోళ్ళు సైతం ముఖం చాటేస్తున్నారట ఇటీవల రైతు రుణమాఫీని అందరికీ వర్తింపచేయాలన్న డిమాండ్తో అన్ని మండల నియోజకవర్గాల్లో రైతు ధర్నాలు నిర్వహించింది బీఆర్ఎస్ ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా ధర్నాల్లో పాల్గొనలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్ది చెప్పడంతో కొంతమంది తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేశారట ఇక నుంచి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం నిర్వహించాలంటే తమపై ఆర్థిక భారం పడుతుందని మాజీలు భావిస్తున్నట్టుగా సమాచారం ఇప్పటి నుంచే ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఆర్థిక కష్టాలు తప్పవని గులాబీ మాజీ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా తెలిసిందే అందుకే అధికార పార్టీపై ఇప్పటి నుండే పోరాటం ఎందుకన్న భావనలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది ఇప్పటి నుంచే ఎందుకు ఎన్నికలకు రెండేళ్ల ముందు రీఛార్జ్ అయితే చాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎంతో కొంత వ్యతిరేకత కూడా పెరుగుతుందని అది తమకు కలిసొచ్చి పని తేలికవుతుందని కూడా భావిస్తున్నారట ఇంకొంతమంది మాత్రం తమ వ్యాపారాలకు ఇబ్బందులు రాకూడదు అన్న ఆలోచనతో సైలెంట్ గా ఉన్నారన్నది గులాబీ వర్గాల ఇంటర్నల్ టాక్ ఇలా కారణాలు ఏవైనా మొత్తంగా గులాబీ మాజీ ఎమ్మెల్యేల్లో సింహభాగం ప్రస్తుతం యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నారు